ఓసీ బ్యూటిఫికేషన్ పొలిటికల్ మంటలు రేపుతోంది. ఈ ఇష్యూపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం పీక్స్ కు చేరింది. మూసీ పరివాహక ప్రాంతాలను అద్భుతంగా మారుస్తామని ప్రభుత్వం చెబుతుంటే, అదే మూసీ కారిడార్ జనాన్ని జాగృతం చేస్తామని హెచ్చరిస్తోంది బీఆర్ఎస్. ఓవైపు హైడ్రా హడావడి ప్రజల్లో ఆందోళన రేపుతున్న సమయంలోనే మూసీ నది పరివాహక ప్రాంతంలో రెడ్ మార్క్ సర్వేలు చేయడం జనాన్ని మరింత భయం గుప్పెట్లోకి తీసుకెళ్లింది. అధికారులు క్షేత్రస్థాయిలో కూల్చేయాలనుకున్న ఇంట్లకు రెడ్ మార్క్ వేయడం ఆ కుటుంబాల్లో ఆందోళనకు దారితీసింది. ఈ అంశాన్ని టికప్ చేసిన బీఆర్ఎస్ రాజకీయంగా బలమైన అస్త్రంగా మార్చుకుని రేవంత్ సర్కార్పై విరుచుకు పడుతోంది. మూసీ ప్రక్షాళన పనులను స్పీడప్ చేసిన ప్రభుత్వం నార్సింగ్ నుంచి నాగోల్ వరకు ఉన్న 55 కిలోమీటర్ల మూసీ కారిడార్ను అద్భుతంగా చేస్తామని చెప్తోంది. ఈ ప్రాజెక్టుకు భారీగా నిధులు కేటాయించింది రేవంత్ రెడ్డి సర్కార్. 150 కోట్ల ప్రాజెక్టుకు, అంటే ఇదో పెద్ద స్కామ్ అంటూ బీఆర్ఎస్ విమర్శల వాన కురిపిస్తోంది. లక్షన్నర కోట్లతో ఏం చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తోంది. అంతేకాకుండా నార్సింగ్ నుంచి నాగోల్ వరకు 55 కిలోమీటర్ల మూసీ పరివాహక ప్రాంత ప్రజలను జాగృతం చేస్తామని కేటీఆర్ హెచ్చరించారు. మనకు న్యాయము చట్టము అన్ని తెలిసి ఉండాలి. ఎవడ నష్ట కూడా అధికారి మీ ఇంటికి మేము వచ్చే లోపల దబాయించి మాట్లాడే పరిస్థితి మీ అందరికి ఉండాలి. దయచేసి ఇక్కడ వచ్చిన మా సోదరులందరూ నేను కోరుతా ఉన్నా, సోదరిమల్ని నేను కోరుతా ఉన్నా, చదువుకున్న పిల్లలు ఉన్నారు, వాట్సాప్ గ్రూపులు ఫామ్ కాండి, వెంటనే ఫామ్ కాండి, ఒక్కరోజు టైం వేస్ట్ చేయకండి. చేసి ఒకళ్ళకి ఆపత్తి వస్తే అందరం అక్కడికి వెళ్ళిపోవాలి. ఒక్కళ్ళకి వచ్చిందంటే మిగతా వాళ్ళకి వచ్చింది అనుకోని చెప్పి అందరం ఉరకాలి. మేము మీ ఎంబడే నడుస్తాం. మీరు దయచేసి మీరు సంఘటితంగా ఉంటేనే, మీరు కలిసి కట్టుకుంటేనే మనం ఈ ప్రభుత్వాన్ని అడ్డుకోగలుగుతాం, మనం ప్రభుత్వంతో కొట్లాడగలుగుతాం. ఇక్కడ నుంచి అక్కడ దాకా 55 కిలోమీటర్లు, ఒక్క ఇంచు కూడా వదిలిపెట్టకుండా అంతగా తిరుగుతాం. మూసీ పరివాహకంలో ఇప్పటి వరకు ఏ ఒక్క పేదవాడి ఇల్లు కూల్చలేదని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మూసీ ప్రక్షాళన అన్ని పార్టీల అజెండాలో ఉందని వివరించారు. మూసీ ప్రక్షాళనతోనే కోట్లాది పెట్టుబడులు వస్తాయని టిపిసిసి అధ్యక్షుడు తెలిపారు. మూసీలో ఏ బీదవాణి గుడిసె తొలగింపు గురిగాలేదు, ఆ ఉద్దేశం కూడా ప్రభుత్వానికి లేదు. మూసీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందా లేదా ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలి. మొత్తంగా తెలంగాణ రాజకీయాల్లో మూసీ పొలిటికల్ మంటలు రేపుతోంది. మూసీ సుందరీకరణ కోసం పలు నిర్మాణాలను తొలగించేందుకు సర్కార్ సిద్ధమవుతుంటే, బాధితులతో కలిసి రాజకీయ పోరాటానికి విపక్షాలు సిద్ధమవుతున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది.